హాయ్, వెల్కమ్ టు ఐటీ మీడియా. ఆయన కోర్టు హాల్లో మాట్లాడినా బయట ప్రజాక్షేత్రంలో మాట్లాడినా ఏది మాట్లాడినా ఒక సంచలనమే ఉంటుందన్నమాట. అంటే తన వాగ్దాటితో అటు కోర్టులో ప్రత్యర్థులం కావచ్చు, బయట ప్రత్యర్థి పార్టీలను కావచ్చు, అని రాజకీయ పార్టీలను కావచ్చు, ప్రజలను కావచ్చు, ఎవరైనా మెప్పించేలా ఉంటుంది ఆయన వాయిస్. అంటే ఆయన వాయిస్ వినడానికే చాలామంది కూడా ఇష్టపడుతుంటారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మాజీ కన్వీనర్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ గారు. జంధ్యాల రవిశంకర్ గారు అంటే ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీ స్థాయి వరకు తెలియని రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఎవరైనా వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా కూడా ఉండరు అంటే అది అతిశయోక్తిగా మనము పరంగలోకి తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన అందరికీ తలలో నాలుగులా మెలుగుతుంటారు. ఎవరైనా కూడా ఎవరికి న్యాయ సలహా కావాలన్నా ఎంతటి వారైనా కూడా ఒక్కసారైనా జంధ్యాల రవిశంకర్ గారితో సలహా తీసుకుంటే బాగుంటుంది అన్న మేరకు ఆయన ఎదిగిపోయారు. ప్రస్తుతం జంధ్యాల రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల గురించి, ఇక గతంలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల అంశంపై హైకోర్టులో ఆయన వాదనల గురించి, ప్రస్తుతం ఈ జరగబో ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయనే విషయంపై ఆయన కోర్టులో దావా వేసిన విషయంపై అన్ని వివరాలు కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం రవిశంకర్ గారు. జంధ్యాల రవిశంకర్ గారు, జంధ్యాల అనేది అది చాలా ఫెమిలియర్ నేమ్ అసలుకి. సినిమాలో కూడా జంధ్యాల గారు ఉన్నారు కదా, ఫస్ట్ అందరికీ అదే గుర్తు వస్తుందన్నమాట. అంటే ఆ జంధ్యాల గారికి ఈ జంధ్యాల గారికి ఏమన్నా రిలేషన్ ఉందా? జంధ్యాల ఫ్యామిలీ చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. మీకు విజయవాడ మేయర్ గారు శంకర్ గారి దగ్గర, జంధ్యాల శంకర్ గారు మేయర్గా చేశారు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, రచయితలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఇట్లా చాలా అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యామిలీ యూజువల్గా అంటే అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటలెక్చువల్స్ అన్ని రకాల ఫీల్డ్స్లోను, మేధావులంతా దీంట్లోనే ఉన్నారు ఉన్నారు. రెండోది ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ వాళ్ళు, నాకు తెలిసినంతవరకు. అంటే మాకు తెలియకుండా కూడా చాలామంది ఉండొచ్చు ఈ ఫ్యామిలీస్లో, మనం రకరకాల వీటిల్లో, కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏమీ ఎవరికి అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో లేదా ప్రవృత్తుల్లో చాలా అద్భుతమైన దీంట్లో ఉన్నవాళ్ళు. బహుశా అందుకోసమే గాను నాకు కూడా ఏది మాట్లాడినా కూడా డైరెక్ట్గా మాట్లాడతాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, సుత్తి లేకుండా మాట్లాడతాను, సూటిగా మాట్లాడతాను. అది మాకు మీరు మీకు తెలిసినట్టే తెనాలి, తెనాలి నుంచి తెనాలి ఫాదర్లు లీడింగ్ స్వగ్రామం తెనాలి, ఇలా ఫాదర్ కూడా లీడింగ్ అడ్వకేట్. నేను ఇక్కడికి వచ్చి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన తర్వాత బేసిక్గా అంటే డెమోక్రసీని మొదటి నుంచి కూడా లైక్ చేసే విధానంలో, కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రసీ అని బిలీవ్ చేశాను నేను. కాంగ్రెస్ పార్టీలోనే డెమోక్రసీ, ఎవరైనా కానీ ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరైనా బతకచ్చు కాంగ్రెస్ పార్టీలో, ఎవరైనా ఎవరినైనా హక్కును తీర్చుకుంటుంది అని తీసుకుంటుంది అనే ఒక నమ్మి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మొదలుపెట్టాను. అంటే నువ్వు బహుశా నువ్వు ఏమన్నా పదవులు కావాలి అంటే నిన్ను దూరం పెడతారేమో, కానీ పదవి అక్కర్లేదు పని చేస్తానంటే బహుశా ఎవరు మిమ్మల్ని కాదంటారు కూడా, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మనం డైరెక్ట్గా అయితే అని చెప్పుకోలేం, కానీ అది కూడా ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నన్ను కాంగ్రెస్ పార్టీ ఆదరించింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్ళు ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను. నేను కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉన్నానని నా ఉద్దేశం.